ఆడగాదు ఈడగాదు నీళ్ళగాదు అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. రేపటి నుంచి ఫుల్ షూటింగ్ సాంగ్స్ చాలా ఉన్నాయి, సాంగ్స్ షార్ట్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బషీర్ మాస్టర్ గారి ఇంట్లో ఉన్నాను. ఈరోజు హ్యాపీగా సరదాగా హైదరాబాద్ మొత్తం తిరిగి చూద్దాం అనుకున్నాను. అసలు ఫస్ట్ బషీర్ మాస్టర్ గారి ఇల్లే చూపిస్తాను మీకు. ఆయన ఇల్లు ఎలా ఉందో ఇందులో ముంచి పెట్టలే కదా, ఇప్పుడు పెడతాను, చూపిస్తాను. వెల్కమ్ బషీర్ మాస్టర్ హోమ్ టూర్. ఫ్రెండ్స్, నారాయణగూడలో వెంకటేశ్వర కాలనీలో, అంటే నారాయణగూడ పక్కనే మెట్రో పక్కనే వెంకటేశ్వర కాలనీలో ఇల్లుది. ఆయన డాబా మీద ఉన్న ఒక గల్లీ అన్నమాట ఇది. ఈ గల్లీ, ఈ గల్లీలో పైన మూడు అంతస్తు చూపిస్తా, ఇంట్లో ఉందండి. హట్ ఆడగాదు రక, ఈ భీముల నాయక పాట మైండ్లోంచి పోవట్లేదు ఫ్రెండ్స్, అంతే. హై ఆడగాదు ఈడగాదు నిమ్మలో లబ్బా, వారి ఇల్లుదే చూపిస్తా. ఇన్ని రోజుల నుంచి కూడా నేను ఉండేది చూపిస్తే అక్కడ. ఆయన చెప్పులు చూడు ఎన్ని చెప్పులు ఉన్నాయో, బూట్లు. గత 8 సంవత్సరాల నుంచో 13 సంవత్సరాల నుంచో ఇదే ఇంట్లో ఉంటుంది పాపం. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ డార్లింగ్. అంతే కదా ఫ్రెండ్స్, మా బషీర్ మాస్టర్, బషీర్ మాస్టర్ చిన్న కొడుకు ఎంత బాగుండో, సేమ్ బషీర్ మాస్టర్ లెక్క ఉంటాడు, కాకపోతే పొట్టుకుంటాడు. ఇగో బషీర్ మాస్టర్ గారి వైఫ్. ఇప్పుడే నేను కూడా టిఫిన్ చేశాను, ఇడ్లీలు చాలా తెల్లగా ఉన్నాయి. వీడు పెద్ద కొడుకు. హాయ్ చెప్పురా, నోరులో నోరేదా. ఇగో బషీర్ మాస్టరు దీన్ని షోకేస్ బీరు అంటుంది. అన్న ఈ పైసలు ఏందన్న, అవి ఇంకా చాలా ఎక్కువ ఉండే తెలుసా, అది ఇంకా ఇక్కడ వరకు ఉండే. అయితే మేము 5 రూపీస్ పాయింట్స్ అన్ని డివైడ్ చేసేసినాం అన్నట్టు. డివైడ్ చేసి ఆడేశారా, ఈ అయిపోయింది ఖర్చు పెట్టేశారు. ఇది ఏంటంటే నా పెళ్లి కాక ముందు నుంచి వెళ్ళి బషీర్ మాస్టర్ వేసిండు. ఊర్జం ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమంటారు, చాక్లెట్ డబ్బాలు వస్తాయి కదా, చాక్లెట్ డబ్బాలు ఎంత పెద్ద, అయితే పెళ్లి కాక ముందు చాక్లెట్ డబ్బాల మొత్తం 1 రూపీ కాయిన్స్ అన్ని వేసి 4 డబ్బాలు నింపిండు. అది లేవటలేకపోయింది ఆయన. అయితే లేవటలేకపోతే ఇక ఏం చేసిండు, ఒక అది ఎక్కడ దాన్ని మనం జరిపోద్దని మళ్ళీ అక్వేరియం చేపించి అది చిల్లర అంతా ఇలా పోసేసి. అక్వేరియం అంటే డబ్బా, డబ్బా కాదండి, అక్వేరియం. చేపలు ఉన్నాయి కదా, మెమోరియల్స్ ఎన్నో. ఇది చూపియో, ఇది ఫుల్ ఫీవర్ ఉండే మా సెకండ్ యానివర్సరీ అప్పుడు. సెకండ్ పిల్ల, సెకండ్ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ. వీళ్ళు వాస్తవానికి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఈయన హిందూ, ఈయన ముస్లిం, వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్, బాగా డీప్ లవ్ మ్యారేజ్ అంట. డీప్ ఆమె లవ్ మ్యారేజ్ అంటే ఏంది, డీప్ లవ్ మ్యారేజ్ అంటే ఏంది, ఇలా ఫ్రిడ్జ్ ఏముంటాయి ఇల్లో, ఏలు కూరగాయలే ఉన్నాయి. ఇది బాత్రూమ్లే. ఇగో సిస్టమ్ సిస్టమ్ ఏనా వర్క్ మొత్తం 4-5 ఛానల్ ఉన్నాయి బషీర్ మాస్టర్కి. ఒకటి కాదు రెండు కాదు, నాకున్నది ఒకటే కానీ. ఇదేందన్న కోలర్ అన్న, బట్టలు ఉతికేదా, కోలర్ కదా బట్టలు ఉతికేదా, అది కదా. ఓకే, ఏం టీవీ ఊరు నా ఆయన ఎంత ఉందో సిస్టమ్స్. అయితే ఓకే, అయితే ఇవన్నీ ఏంది, ఓ దేవుడా ఏంది అన్నీ, మేకప్ మ్యాన్ మొత్తం ఏమో ఉన్నాయి, సగం సంసారం నీ సంసారం మొత్తం వీటైపోతుంది అట్టుంది. కిచెన్ బాగుంది ముని, నీ సంసారం, నీ కిచెన్, నీ బతుకు, నీ జీవితం అంత ఇదేనా. అడగా ఈ పాట బాటల్ నాకు. ముని టీజే టీజే ఇదిరా, ఇదేంది ముని వేండి,
వాటర్ ప్యూరిఫైయర్ అదేమో హీట్ చేసుకునేది. ఓహో ఇది కుక్కరు, ఇడ్లీది కుక్కరు, మిక్సీ, మైక్రోవేవ్ అది. కేక్స్ చేస్తారు చూడు, బిస్కెట్లు చేసేదా మైత్రవన్ ఉండే మైత్రివన్ ఓకే మైత్రివను అంతే అన్నోనే మాకైతే కనీసం రోజులు రోహ పడతారు మాకేం లేదు. ఎందుకు పాలు అంటే బయటికి పోయే టైం అవుతుంది కదా, ఇక అర్జెంట్గా నేనే చేస్తున్నా టీ, మా మిస్సెస్ లోపల పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ అయినా కష్టపడే మనసు వస్తూ ఉండాలి, కానీ పాలు పెట్టినామా టీ పెట్టినామా అన్నం పెట్టినామా అనేది కాదు. టీ చేయడం టీ చేయడానికి ఎంత పెళ్ళప్ప ఇదే బెడ్రూమ్ ఇది చూపి చూపి. ఇది మా బెడ్, ఇది మా తలుపు, ఇది మా ఇంకో చిన్న టీవీ, ఇంకో టీవీ ఉందా, ఇంకోటి ఇదొకటి ఏసీ నడుతుందా ఇప్పుడు. ఇదొకటి నాకు ఇష్టమైన ఫోటో. నీకు ఇష్టమైన ఫోటోనా? ఫోటో రావు పడుతుందా? ఓకే ఇంకా హెల్త్ ఎక్కువైంది ఇంకా హెల్త్ ఆమె ఫోక్స్ పడుతుంది, నైట్ ఫోక్స్ పడుతుంది. అలవాడా అలా నాకు అర్థం కాల ఏందో. కబోర్డ్ అయింది అమ్మా చూపి. ఓ నాయన ఇటు బషీర్ మాస్టర్ అచ్చం వద్దు మనసరికి ఇది మీ అయ్యి కూడు హే ఆడగాదు ఏడగాదు ఎవరి పాట పోదురు నాకు. కానీ కానీ మున్నీ ఆ టీ పెట్టు ఎట్టిన పోదు, నేను ఎట్టిన పోదంట ఇక్కడికి అమ్మ వచ్చిందా? అమ్మ నువ్వే అమ్మ కడిపోయినవా? అవునా? ఎవరమ్మ మీ అమ్మ మా అమ్మ? రాకేష్ మాస్టర్ అమ్మ కాదే అమ్మ, పిల్లం కాకపోతే అమ్మ అంటారు. అవుని చాలా మంది అంటున్నారు అమ్మ అంటే ఆమె అమ్మ అంటే బాగుంది కానీ ఆమె అవును అమ్మ 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 అంటారు కానీ మంచిది ఆమె ఒరిజినల్ రియాలిటీ. అవును ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? ఇంకా తింటా మళ్ళీ తిన్నావు ఇప్పుడు టీ పెట్టు అయితందా తిన్నా బాగుందా? ఇడ్లీ తెల్లగున్నాయి అంతే కదా. అదేరా టీ పెట్టు పోయి ఆయన ఎందుకు వచ్చిన ఎన్ని కొరకు వచ్చినాయనా? ఎత్తుకొచ్చినాయి కిచెన్ లా ఒకటి లేదు, ఏంటి చెప్పాలి? గ్రైండర్ లేదు, గ్రైండర్ కూడా లేదుగా. చెప్పు ఏం అది బాసా? అదే బాసాల స్టాండ్ ఉంటుంది కదా. గ్రైండర్ ఇది ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బాయ్.